యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వీక్షితులందరికీ హృదయపూర్వకమైన శుభములను, సమాధానమును, శాంతియు దేవుడు కలగచేయాలని కోరుతూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి సమాజమా, సంఘమా, కల్వరి ఛానల్ ద్వారా వింటున్నటువంటి సందేశములను మీరు బాగా ఆలోచించి ధ్యానములో ఉండాలని కోరుతూ ఉన్నాను. మానవుడు పుట్టినప్పటి నుండి చనిపోయేటంత వరకు శ్రమ, దుఃఖం, వేదన. పుట్టినప్పుడు పసికందు ఏడుస్తూ ఉన్నాడు, చనిపోయినప్పుడు ఏడుస్తూ ఉన్నాడు, చుట్టుపక్కల వారు చనిపోయినందున దుఃఖిస్తూ ఉన్నారు. ఈ యొక్క విషయాన్ని ధ్యానం చేస్తూ ఉంటే శ్రమలు, బాధలు, కష్టాలు, ప్రత్యేకంగా శిలువ శ్రమ ధ్యానాలలో యేసును అంగీకరించిన బిడ్డలకు సుఖము, క్షేమము, శాంతి, సమాధానము లేదు. యేసు క్రీస్తు ప్రభువును రక్షకుడుగా అంగీకరించడం అంటే మరణాన్ని కొని తెచ్చుకోవడమే. యేసు క్రీస్తు కొరకు చావడానికైనా సిద్ధంగా ఉన్నాను అనే విశ్వాసములో బలపడితే తప్ప నిజ క్రైస్తవురాలు, నిజ క్రైస్తవుడు కాలేరు. యేసు క్రీస్తు ప్రభువును రక్షకుడుగా అంగీకరించి తనను వెంబడించినటువంటి 12 మంది శిష్యులు మంచి మరణాన్ని పొందలేదు. శరీర రీతిగా చాలా శ్రమలు అనుభవించినారు, దెబ్బలు తిన్నారు, కాలుచున్న నూనెలే వేయబడ్డారు, అగ్ని చేత కాల్చబడ్డారు, బల్లెల చేత పొడవబడ్డారు, తలకిందులుగా సిలువలు వేశారు, జంతువులకు, పశువులకు ప్రభువును అంగీకరించినటువంటి విశ్వాసులను వేశారు. కారణం ఏమిటి? నిజరక్షకుని అంగీకరించినందుచేత, నిజరక్షకుని యొక్క విలువలు తెలియనటువంటి అన్యజనులు శ్రమల పాలు చేసి మరణానికి అప్పజెప్పారు. ఈ దినాన శ్రమల గురించి ధ్యానించాలని ఈ అంశాన్ని ఏర్పాటు చేసుకున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు తాను జీవించినటువంటి కాలంలో 3.5 సంవత్సరాల పరిచర్యలు ఎవడైనను నన్ను వెంబడింపగోన్న ఎడల ఆయన ఆహ్వానం ఎట్లుంటే తన్ను తాను తగ్గించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములనైనను విడిచిపెట్టని వాడు నాకు శిష్యుడు కానేరడు అన్నాడు. అనగా యేసును వెంబడించాలనంటే ఈలోకపరంగా ఉన్నటువంటి ఆశలను విడిచిపెట్టుకోవాలా, యేసును వెంబడించాలనంటే మరణానికైనా సిద్ధపడాలా. అయ్యా, ఈ రీతిగా సిద్ధపడితే ఏమైనా ప్రయోజనం అంటే ఈ అశాశ్వతమైన లోకములో మరణించిన ఆయన కొరకు పరలోకములో నిత్య నివాసములో ఉంటారనేటటువంటి ధైర్యం ఆయన అనుగ్రహించాడు. కాబట్టి యేసుక్రీస్తు నమ్మితే చనిపోవాలనా అని మీరు దిగులు పడవలసిన అవసరం లేదు. పరిశుద్ధుడైన పౌలు అంటాడు, నేను బ్రతుకుట క్రీస్తే నాకు చావైతే లాభం అంటాడు. ఆయన చనిపోతే లాభం అంటున్నాడు. ఎందుకు? నిత్య జీవానికి వెళ్తానని. అనేకసార్లు చెరసాలలో వేయబడ్డాడు, అనేకసార్లు దెబ్బలు తిన్నాడు, అనేకసార్లు ఉపవాసం ఉండినాడు, అనేకసార్లు పిడిగుద్దులు తిన్నాడు, అనేకసార్లు పౌలు శీలలు, పేతురు, పౌలు వీళ్ళంతా కూడా చెరసాలలో వేయబడ్డారు. ఎందుకు? యేసు ప్రభుని అంగీకరించి యేసు ప్రభు రక్షణ సువార్త ప్రకటిస్తే. అంటే శ్రమలు అనేటివి, ఈ బాధలు, శ్రమలు, కష్టాలు అన్నీ కూడా ఈలోకపరంగా అనుభవించేటివి వేరే, యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించినందుకు అనుభవించేది వేరే. చరిత్రకారులను, చరిత్రను గమనిస్తూ వస్తూ ఉంటే 2000 సంవత్సరాల నుంచి యేసు ప్రభువును నమ్మినటువంటి విశ్వాసులను ఎంతోమందిని కాల్చి చంపేశారు, జంతువులకేశారు, నరమాంస భక్షకులు చంపుకొని తిన్నారు.
ప్రేమైనటువంటి యమలారా అయ్యలారా, యేసు ప్రభు రక్షకుడుగా అంగీకరించినందుచేత ఈ దినాన ధ్యానంలో ఉన్న మనం యేసుక్రీస్తు ప్రభును ఏ రీతిగా అంగీకరిస్తూ ఉన్నాం, యమలను గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ వాక్యాన్ని నేను మీ ముందు ఉంచుతున్నాను. అపొస్తలుడైన పౌలు తెస్సలోనికయలకు రాసిన మొదటి పత్రిక 3:1. కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేము మొదటిగా నైనను ఉండుట మంచిదని, ఈ శ్రమల వలన ఎవడును, చూడండి, ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండునట్లు మిమ్మల్ని స్థిరపరచుటకు మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిని. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను, అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. క్రైస్తవ విశ్వాసులు సుఖ సంతోషాలతో తులదూగడానికి కాదు, శ్రమలు అనుభవించడానికి. క్రీస్తునందు విశ్వాసముంచటం మాత్రమే కాకుండా ఆయన పక్షంగా శ్రమ అనుభవించడానికి సంసిద్ధులంగా ఉండాలి. అలాగే పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తున్న 1:, ఫిలిప్పీ పత్రిక 1:30, విశ్వాసమునందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలయును. మన విశ్వాసాన్ని పాడు చేసేటటువంటిది ఈ లోకంలో చాలా విషయాలు ఉన్నాయి. దేవునికి దూరంగా ఉండాలని ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఇవన్నీ కూడా మన విశ్వాసాన్ని చెడగొట్టడానికి ఉన్నాయి. ఈ 3 దురాశలు వ్యక్తిపరంగా, కుటుంబపరంగా రావచ్చు, భార్య బిడ్డల పరంగా రావచ్చు, స్నేహితుల పరంగా రావచ్చు, సమాజ పరంగా రావచ్చు, మన యొక్క రాజకీయ, ఆర్థిక, ఇహలోక వ్యవహారాలను బట్టి ఈ 3 కోరికలు మన విశ్వాసాన్ని చెరపడానికి ప్రయత్నించవచ్చు. కానీ విశ్వాసమునందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలని పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తూ 1:30 అంటున్నాడు. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే శ్రమ అనుభవించాలి. అపొస్తల కార్యములు 14:22, యేసుక్రీస్తునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. ప్రభులో విశ్వాసం ఉంచిన వారందరూ సద్భక్తితో ఉంటే హింస తప్పకుండా వస్తుంది. అవమానపరిచేవాళ్ళు, మీ దేవుడే గొప్పనా, మీ దేవుడే నిజమైన దేవుడా, మా దేవుళ్ళు దేవతలు దేవుళ్ళు కారా, నీ భక్తే సరి అయిందా, సద్భక్తితో నివసించే వారందరికీ ఏదో రకమైన హింస కష్టం వస్తుంది. కొన్నిసారి కుటుంబంలో కూడా నీకే భక్తి ఉందా, నీ ప్రసంగాలే సరి అయినాయా, ప్రసంగాలు చేస్తావు కదా, ప్రార్థనలు చేస్తావు కదా. సైతాండు తన కుటుంబంలోనే సాతాండు పుట్టించి విశ్వాసానికి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. వారు విశ్వాసంలో ఉండరు కాదు కదా, విశ్వసించి మాట్లాడే భక్తునికి కూడా శ్రమ కలగజేస్తారు. అదే అంటున్నాడు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరూ కూడా హింస పొందుతారు. మరి పేతురు పత్రిక 4:16, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మాయపరచాలి. మా తల్లిదండ్రులు క్రిస్టియన్ నేమ్ పెట్టినరండి, అందుకే నాకు ఈ దినాల్లో చాలా కష్టమవుతుంది, నాకు సీట్ రావడం లేదు, ఉద్యోగం రావడం లేదు, కాలేజీలో ఎస్సీ రిజర్వేషన్ లేదు, కాలేజీలో ఏ బెనిఫిట్ లేదు అని ఈలోకపరంగా మనుషులు అనుకుంటున్నాడు, సహజమే. కానీ ఇక్కడ వాక్యం చెప్తున్నాడు, ఎవడైనాను క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవిస్తే సిగ్గుపడద్దు, ఆ పేరును బట్టి దేవుని మాయపరచాలి. నీ మోజస్వో, దానియేలువో, ఐజయవో, సమయేలువో, మత్తయివో, లూకవో, ఆ పేరును బట్టి
దేవుని మహిమపరచాలంటున్నాడు పేతురు గారు. పీటర్ అనేట ఆయన పేరు. మొదటి పేతురు పత్రిక 4:16. మరి ఈ లోకంలో శ్రమ ఉంది, లోకంలో మీకు శ్రమ కలుగును, అయితే మనం ఏం చేయాలా? ధైర్యం తెచ్చుకొనుడి. ఎట్లా? నేను లోకమును జయించి ఉన్నాను. యోహాను సువార్త 16:33. ప్రియ బిడ్డలారా, అమ్మలారా, క్రైస్తవులారా, విశ్వాసులారా, క్రైస్తవులైనందుకు భయపడకండి, మీకు నిత్యరాజ్యం ఉన్నది. యేసయ్య అంటున్నాడు మీకు లోకంలో శ్రమ కలుగుతుంది, కానీ మీరు ధైర్యం తెచ్చుకోనండి, లోకాన్ని మీరు జయిస్తారు. మరి పేతురు గారు అదే పత్రిక మొదటి పత్రిక 5:10 కొంచెము కాలం మీకు శ్రమ పడినను తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి సిద్ధపరిచి బలపరచును. అంటే ఎంత గొప్ప ఆదరణ అంటే, మీరు శ్రమ పడ్డా పర్వాలే కానీ శ్రమలను సహించుకొని నిలబడితే యేసుక్రీస్తు ప్రభుల వారే నిన్ను బలపరిచి మిమ్మల్ని పూర్ణులుగా చేసి సిద్ధపరిచి బలపరుస్తాడు. ప్రేమైన విశ్వాసులారా, నేను సేవను ప్రారంభించినప్పటి నుండి చాలాసార్లు మీకు జ్ఞాపకం చేశాను, నేను దేవుని సేవ చేయడానికి అప్పుడప్పుడే హెచ్ఎస్సి పాస్ అయిన పిదప మరి సేవలో గ్రామాల్లో పనిచేయడానికి నన్ను తీసుకోవడం జరిగింది. పల్లెటూరు గ్రామాల్లో పనిచేసినప్పుడు అప్పటి నుండి, అప్పుడు బిషప్ తండ్రి గారు హెచ్డిఎల్ అబ్రహాం గారు ఉండరి, వారి పీరియడ్లో నేను గ్రామాల్లో పనిచేశాను. రుద్రవరం ప్యాస్టేట్లో మర్తమాల్ అనే గ్రామంలో, ఎల్లారెడ్డి ప్యాస్టేట్లో గండి మాసనిపేట అనే గ్రామంలో నేను 2 సంవత్సరాలు ఈ యొక్క సేవలో తరబీతి కొరకు విలేజ్ ఎక్స్పీరియన్స్లో ఉంటిని. అప్పటి నుండి దేవుని యొక్క విశ్వాసంలో బలపడుతూ అప్పుడప్పుడే నాకు ప్రభువు రక్షకుడు, ఈ సండే స్కూల్ పాటలు, సండే స్కూల్ కథలు, సంఘాల్లో ప్రార్థనలు చేయడం, వాక్యం చెప్పడం అప్పుడప్పుడే ప్రారంభమైంది. 19 సంవత్సరాలప్పుడు మినిస్ట్రీలో ప్రవేశించినాను. ఆ పిదప వ్యక్తిగతంగా అయితేనేమి, సమాజపరంగా అయితేనేమి, కుటుంబపరంగా అయితేనేమి, నా వ్యక్తిగత పరిస్థితులను బట్టేమి, మధ్య మధ్యలో సువార్తకు ఆటంకాలు కలిగించినా కలిగినా శ్రమలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, తొందరలు అయినాయి, బాధ కలిగింది. ఎందుకులే ఈ యొక్క సేవని విడిచిపెట్టి పారిపోవడం జరిగింది, ఈ సేవ సరైంది కాదని, శ్రమ సేవలో చాలా బాధలు ఉన్నాయని, కష్టాలు ఉన్నాయని, క్షేమం లేదని, మామూలు పల్లెటూరు గ్రామంలో పేదల మధ్యలో భోజనం సరగలేక, బట్టలు సరగలేక, ఇండ్లు సరగలేక, గుడిసెల మధ్యలో సేవ చేయడం అసహించుకొని సేవకు దూరంగా వెళ్ళాలని విడిచిపెట్టి పారిపోవడం జరిగింది. అయినా ప్రియ బిడ్డలారా, ఆయన ఉద్దేశం నాకు తెలియదు. తిరిగి సేవకు నన్ను పట్టుకొని వచ్చి, తిరిగి ప్రభుత్వ ఉద్యోగంలో కోఆపరేటివ్ బ్యాంకులో జోగుపేట ప్రాంతంలో పుల్కల్లో ఉండి 10 గ్రామాలను చూస్తూ పేడ్ సెక్రటరీగా పనిచేస్తూ, అప్పటికి ఇంకా విశ్వాసం నుంచి దూరం కాలేదు కానీ ఇది సరిపోతుందిలే అని ఆ యొక్క అధికారంతో కూడినటువంటి ఆ సెక్రటరీ పని చేయడం అది మంచిది అనుకున్నాను. కానీ దేవుడు తిరిగి శ్రమ పడినా సరే, బాధపడినా సరే తిరిగి తన సేవలోనికి ఆయన నన్ను తీసుకున్నాడు. రైట్ రేవా బీజీ ప్రసాద్ బిషప్ తండ్రి గారు ఆయన సేవలో తిరిగి నన్ను తీసుకున్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. సేవ వద్దని పారిపోయి నాకు వద్దని నేను రకరకాల ఆలోచన చేసి, ఈ పేదల మధ్యలో వీరి మధ్యలో శ్రమలు, బాధలు, కష్టాలు, ఈ సిలువను గురించి నేను ఎందుకు పడాలా అని అనుకొని తప్పించుకొని పారిపోయినప్పుడు ఆయన నన్ను పేరు పెట్టి పిలిచాడు, సేవలో నిలబెట్టుకున్నాడు. చాలా బాధలు అనుభవించినాను. ఆర్ఎస్ఎస్ వారి చేత దెబ్బలు తినడానికి నన్ను చాలా కష్టపెట్టినారు. ఇంకా మన సంఘాల వాళ్ళు కూడా రకరకాల సంఘాల్లో రకరకాల బాధలు అనుభవించినారు. సేవకు వెళ్తుంటే దొంగలు ఎంబడిబడి కొట్టడానికి వస్తే దేవుడు తప్పించినాడు.
విషసర్పాల మధ్యలో వాటి నుంచి తప్పించినాడు. ఈ రీతిగా దేవుడు తన సేవలో బలపరిచినాడు. అదే అంటున్నాడు, కొంచెం కాలం మీరు శ్రమ పడినను తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి సిద్ధపరిచి బలపరచను. ఈరోజు నా 71 సంవత్సరం వరకు కూడా యేసు నా దేవుడు, నా ప్రభువు, నా రక్షకుడని శ్రమలో, కష్టంలో, దుఃఖంలో, రోగంలో, ఆవేదనలో, ఆయాసంలో, మరణంలో, భయంకరమైనటువంటి కరోనా వ్యాధులు కలిగినప్పటికీ సజీవ సాక్షిగా ఆయనను ప్రకటిస్తున్నాను. అంతం వరకు ఆయన సన్నిధిలో గడపాలని, జీవితాంతం వరకు ఆయన సేవ చేసి ఆయన పిలుపు మేరకి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవచ్చునని సిద్ధపడుతున్నాను. కొంచెం కాలం శ్రమ పడినను తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. శ్రమలకు ఫలితం ఉన్నది, శిక్షాఫలం పొందుటకే మీరు సహించున్నారు. మన మేలు కొరకు ఆయన శిక్షించున్నాడు. మరి శ్రమ దినం నాకు కృంగిపోలేదు. ఆయన అంచెలంచెలంచెలంచెలుగా తీసుకొని వచ్చి అధికార పీఠం బిషప్గా అధిష్టానం చేశాడు. ఎంత గొప్ప దేవుడండి. మరి సామెతల గ్రంథం 24:10 శ్రమ దినమున నీవు కృంగిన ఎడలా నువ్వు చేత కాని వాడవగుదువు, నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వెదికినట్లు ఇబ్బంది కొలుములో నిన్ను పరీక్షించి తిని. ఎంత గొప్ప దేవుడు, ఆయన శ్రమలు కలిగిన ఇబ్బంది కొలుమిలో నన్ను పరీక్షించి తన సేవలో నిలబెట్టుకున్నాడు. శ్రమలు అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. అపొస్తలుల కార్యములో 14:22 అనేక శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, అవి అనుభవించాలా. మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే హాయిగా ఉండి సుఖము, శాంతి, సమాధానం ఉంది, ఓ నాకేం తొందర అని అనుకోవడానికి వీల్లేదు. సేవలో చాలా శ్రమలున్నాయి. ఒక భక్తుడు ప్రవక్త అంటున్నాడు, హబక్కూకు గ్రంథం 3:17-18 అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలము కాయకపోయినను, పొలములో పంట పండకపోయినను, శాలలో పశువులు లేకపోయినను నేను యహోవాయందు ఆనందిస్తాను. ఎంత గొప్ప విశ్వాసం. శ్రమ బాధ, పంట లేదంట, జంతువులు లేవంట, ద్రాక్ష పనులు లేవంట, ఒలివ పనులు లేవంట, అంజుర పనులు లేవంట, అయినా ఈ హబక్కూకు ప్రవక్త 3:17-18 నేను యహోవాయందు ఆనందిస్తాను. అటువంటి విశ్వాసం మనకు కావాలా? శ్రమ వస్తుంది, శ్రమ ఓర్పును కలగజేస్తుంది, ఓర్పు పరీక్ష, పరీక్ష నిరీక్షను కలగజేస్తుంది. మనము శ్రమల యందు అతిశయపడదాము. మరి పౌలు గారు క్రీస్తు నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాడో మరి అపొస్తలుల కార్యం 9:16 చూస్తున్నాం. శ్రమలు ఉన్నా, బాధలు ఉన్నా పరిశుద్ధులైన పౌలు ఫిలిప్పి సంఘానికి రాస్తూ 4:11 నేను ఏ స్థితిలో ఉన్న నా స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను. ప్రభు కొరకు శ్రమ అనుభవించడానికి, కష్టపడడానికి, దుఃఖపడడానికి, దెబ్బలు తినడానికి, మరి నేను శ్రమ ఓర్పుగా పెట్టుకున్నాను. రోమాపత్రిక 5:3 శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలుగ చేస్తున్న ఎరిగి శ్రమల యందు అతిశయపడుతున్నాను. ఏ స్థితిలో ఉన్న ఆ స్థితిలో నేను దేవుని మయపరుస్తున్నాను. దావీదు మహారాజు కీర్తన గ్రంథంలో రాస్తాడు, 42:5 నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, ఇంకను నేను ఆయనను స్తుతించేదను. కష్టముంది, బాధ ఉంది, ప్రాణం చెప్తున్నాడు ఎంత తొందరపడుతున్నావు, దేవుని అందు నిరీక్షణ ఉంచు. అందుకే కీర్తన గ్రంథకర్త అంటాడు 52:22 శ్రమలో బాధల్లో నీ భారం యహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడు. ప్రేమిడలారా, మీకు ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఎన్ని బాధలు ఉన్నాయో, ఏం రోగాలు ఉన్నాయో, ఏ వేదన ఉందో, ఏం తొందర ఉందో, నీ కుటుంబంలో, నీ సంఘంలో, నీ సేవలో, నీ ఉద్యోగంలో భయపడకు, ధైర్యంగా ఉండు. ఇదిగో సజీవ సాక్ష్యంగా అనేక విషయాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. నీ భారమంతా యహోవా మీద మోపమంటున్నాడు. యేసయ్యకు శ్రమ రాలేదా? యేసయ్యకు శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, భయంకరమైన శ్రమ.
ఈ పంత పగలగొట్టేసినారు, రక్తం పోతుంది, తల ముండ్ల కిరీటం పెట్టినారు. మరి గెస్సమన్ తోటలో ఆయన పోయి శ్రమను దేవుని చెప్తున్నాడు, ఏసయ్యా దుఃఖ సమయంలో ఏసయ్యా తండ్రి జ్ఞాపకం చేసుకొని, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోము, భయంకరమైనటువంటి శత్రు సమూహాలు ఉన్నాయి, చంపడానికి వచ్చినారు, బల్యాలు బరిసెలు తీసుకొని దివిటీలు తీసుకొని వచ్చినారు. తండ్రి నీ చిత్తమైతే ఈ బాధ నీ తొలగించు, అయినా నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్తమే కానిమ్ము. మత్తయి సువార్త 26:39 చూస్తున్నాం, యేసు వేదన పడి కన్నీరు విడిచినాడు. అవును ప్రియములారా, బిడ్డలారా, అయలారా, యెషయా గ్రంథం 53:4 నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను సరించెను, వ్యసనములను వహించెను, ఆయన మిమ్మును గురించి చింతించున్నాడు గనుక ఆయన వైపు నీ చింత యావత్తు పెట్టుము. ఆయన అంటాడు, నేను పేరు పెట్టు నేను పిలిచి ఉన్నాను, ఇందాక చెప్పినాను నేను వద్దాను పారిపోతే ఆయన పేరు పెట్టి పిలిచాడండి. యెషయా గ్రంథం 43:1-2 నీవు జలంలో దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నీవు నదులలో వెళ్ళినప్పుడు అవి నీ మీద పొరలిపారవు, నిన్ను ఏమాత్రమును విడవను, ఎడబాయను. శ్రమ వస్తుందని భయపడి సేవలో పారిపోవలసినటువంటి అవసరం లేదు. యోబు కష్టం వచ్చినప్పుడు ఆయన చాలా మాటలు మాట్లాడినాడు. తర్వాత 13:10 యోబు గ్రంథం 15:1 ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన నన్ను చంపినా సరే ఆయన కొరకు శ్రమ పడడానికి సిద్ధంగా ఉన్నాను. మనకు తెలుసు ప్రియ బిడ్డలారా, యాకోబుకు యోసేపు శ్రమలు మీకు తెలుసు కదా. యోసేపు అన్నదమ్ములు కొట్టి నూతిలో పడవేసినారు, నూతిలో పడవేసినారు, ఆ యొక్క అంగిని నిలువుతంగిని చింపి మేక రక్తంలో ముంచి తీసుకొని పోయి తండ్రి యాకోబుకిచ్చిదిగో నీ కొడుకు పెద్ద పులి తినేసింది అని చెప్పినారు. మరి ఎప్పుడైతే ఆ యొక్క ఫరో రాజుకు అప్పచెప్పినారు, అమ్మినారు, మరి ఏం జరిగింది? యోసేపు ఫరో భార్య ఆయనను శోధించిన శోధనలు జయించినాడు, జైల్లో వేసినారు, జైల్లో ఆయన న్యాయంగా నీతిగా ఉన్నాడు, ఆయన గొప్ప వక్తగా చేసినాడు, శ్రమలు సహించుకున్నాడు, శ్రమలను ఆదరించేటటువంటి దేవుడు యోసేపును గొప్ప వ్యక్తిగా చేశాడు. నయోమి శ్రమ అనుభవించింది, రూతమ్మ ద్వారా మనకు తెలుసు ఏం జరిగిందో. నయోమి భర్త చచ్చిపోయినాడు, ఓర్పా రూతు భర్తలు చచ్చిపోయినారు, పిల్లలు లేరు, అరు కుటుంబంలో శ్రమ బాధ అయినా దేవుడు గొప్ప కార్యం చేశాడు. దావీదు శ్రమలు పొందిన తర్వాత ఎంతో సాక్ష్యం ఇచ్చాడు, శ్రమల్లో ఆదరణిచ్చే దేవుడు, ఆయన ఆదరణకర్త, నిత్యమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు. 2 Thessalonians 2:16 దీనులను ఆదరించే దేవుడు. 2 Corinthians 7:16 సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుడు. క్రీస్తు కూడా ఆదరించేవాడు అంటున్నాడు, మిమ్మల్ని అనాథలుగా విడువను మీ యొద్దకు వత్తును. యోహాను సువార్త 14:8 క్రీస్తు యొక్క శ్రమలు అలాగే క్రీస్తు ఆదరణ. పరిశుద్ధాత్మ దేవుడు ఆదరించేవాడు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడు ఉండుటక ఆయన వేరొక ఆదరణకర్తననగా సత్వసరుపయోగ ఆత్మను మీకు అనుగ్రహించును. యోహాను సువార్త 14:16-17 ఒక తల్లి వాని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను. యెషయా గ్రంథం 66:13 లేఖనముల ద్వారా నీ వాక్యము ఆదరించబడుతూ ఉంది, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. కీర్తన 119:50 విశ్వాసుల కలిగే శ్రమలు కూడా మేలులు. దేవుని నమ్మిన బిడ్డలకు శ్రమలు బాధలు కష్టాలు రోగాలు కన్నీరు కష్టం అవమానములు నిందలు
దేవుని మహిమ కొరకు అనుమతిస్తాడు. రిబిడలారా, మీకే శ్రమ కష్టం వచ్చినా దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడ్డానికి శిష్యులు అడిగారు, గుడ్డివాడుగా పుట్టుటకు ఎవడు పాపం చేశాడు? దేవుని క్రియలు మహిమపరచడానికి. లాజరు మరణం ఎవరి కొరకు? దేవుని క్రియ మహిమపరచడానికి. యోబు శ్రమలు దేని కొరకు? ఆయన యథార్థ ప్రవర్తన దేవుని విసర్జించడానికి కాదు, దేవుని మహిమపరచడానికి. అందుకే యోబు గ్రంథకర్తలో యోబు 5:7 నరులు శ్రమానుభవానికే పుట్టుచున్నారు, నీతిమంతునికి ఆపదలు చాలా వస్తాయి, నీతిమంతు కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నింటిలో నుండి యెహోవాని విడిపించును. కీర్తన 34:19 మరి శ్రమనందుట నాకు మేలాయను. కీర్తన గ్రంథకర్త 119:71 కష్టకాలం లేను దేవుని వెతుకుట, శ్రమ కష్టం కలగక మునుపు నేను త్రోవ విడిచి ఇప్పుడు నీ వాక్యంను అనుసరించి నడుచుకుంటున్నాను అంటున్నాడు దావీదు మహారాజు 119:67 కీర్తన 32:5 శ్రమలు సాతాన్ ద్వారా వస్తాయి, లోకం ద్వారా వస్తుంది, కుటుంబం ద్వారా వస్తాయి. అది శ్రమలయందు దేవుడు మన విశ్వాసమును విధేయతను పరీక్షిస్తాడు. ఆదికాండం 22:12 అబ్రహాం యొక్క విశ్వాసాన్ని పరీక్షించాడు. నీ ఒక్కడైనా ఉని కుమారుని బలి ఇవ్వడానికి నీవు సిద్ధంగా ఉన్నావు అని ఆయనకు అనేక వేల మందికి తండ్రిగా చేశాడు. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గంలో విడిచిన ఎడలా నా కనుదృష్టి నిల్చును, నా చెవులు ఆలకించును. శ్రమల వలన ఓర్పు కలుగును, మనం పరిశుద్ధతలో పాలు పొందవన్నని మన మేలు కొరకు ఆయన శిక్షించున్నాడు. ప్రియబిడ్డలారా, శ్రమల వలన విధేయత, ఆయనకు కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకును. శ్రమలు కష్టాలు మేలుకే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారి మేలు కలుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడైండును గాక. తలలు వంచండి, ప్రార్థిస్తాను. శ్రమ బాధ కష్టం దుఃఖం దయగల ప్రభువా, యేసు ప్రభును అంగీకరించినటువంటి బిడ్డలు కలిగిన ఆయన ఆదరిస్తున్నాడు. ఆదరించే దేవుడు, ఓదార్చే దేవుడు, బలపరిచే దేవుడు, శక్తినిచ్చే దేవుడు, కాపాడే దేవుడు, ఆదరించే దేవుడు, అత్యధికంగా విజయమిచ్చే దేవుడు. వాక్యం విన్న ప్రతి బిడ్డలో ప్రభు ఆత్మశక్తి నింపి శ్రమలకు భయపడక శ్రమలను ఎదుర్కొని బిడ్డలుగా చేయమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సంరక్షించి కాపాడును గాక.